నాగమణి ఉందా? అది పాము తలలో ఉంటుందా? అది దగ్గర ఉంటే పాము కాటేసిన విషమే కదా. దాన్ని చూపిస్తే పెద్ద పెద్ద తాచుప్రాములు కూడా తోక ముడిచి పారిపోతాయా? కోట్లు పోసినా కొనలేని అలాంటి నాగమణులను నెల్లూరులో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే చలో నెల్లూరు. పాముల్లో దేవతా నాగులుంటాయా? వాటికి అతీత శక్తులుంటాయా? వాటి తలలో ఉండే నాగమణి వల్లే వాటికి అద్భుత శక్తులు వస్తాయా? నాగమణి గురించి చిత్ర విచిత్ర కథలెన్నో వినిపిస్తాయి. ఎందరో మంత్రగాళ్లు నాగమణి కోసం అన్వేషిస్తూ ఉంటారు. దేవతా నాగుల కోసం కొండా కోనల్లో గాలిస్తూ ఉంటారు. అయితే నెల్లూరు జిల్లాలో అలాంటి మంత్రగాడు జనం అడగకుండానే రోడ్డు పక్కన విచారణా పెట్టాడు. పాములున్న తట్టా బుట్టా పట్టుకుని జనాన్ని ఆకర్షించాడు. నాగమణి అంటే ఏంటో నరులకు చూపించాడు. బుసలు పడుతున్న నాగుపాము కోరల నుంచి విషం తీశాడు. వాటిపై నల్లరాళ్లను వేసి అవి విషాన్ని పీల్చుకున్నాక వాటిని నీటిలో వేశాడు. ఆ నీళ్లలో నురగలేర్పడ్డాయి. పాము కాటేశాక మనిషి నురగలు కక్కుకున్నట్టు నీళ్లలో నురగలు రావడంతో జనం బిత్తరపోయారు. ఆ నల్లరాళ్లు నాగమణులే అని నమ్మేశారు. ఈ పాములోడు సారీ మంత్రగాడు అంకయ్య నాగమణిని పాముకు చూపించాడు. అంతే, కస్సు బుస్సుమంటూ బుసలు కొడుతున్న పాము తుస్సుమంది తోక ముడిచి సంచిలోకి జారుకుంది. దీంతో ఆ నల్లరాళ్లు నాగమణులే అని జనంలో మరింత నమ్మకం పెరిగిపోయింది. వెంటనే నాగమణి కోసం ఎగబడ్డారు. అంకయ్య అడిగినంత సమర్పించుకున్నారు. ఓల్డ్ స్టాక్ మాత్రమే కాకుండా తాజా సరుకు కూడా అంకయ్య అందిస్తున్నాడు. రిలయన్స్ ఫ్రెష్ లో తాజా కూరగాయలు అమ్మినట్లు కస్టమర్లు కోరితే పాము తలకోసి మరీ ఫ్రెష్ గా నాగమణిని తీసిస్తున్నాడు. కొత్త కస్టమర్లు రాగానే నాగమణి పవర్ ని జనానికి మళ్లీ చూపించాడు అంకయ్య. వాచి మీద పాము చేత విషం కక్కించి ఆ విషాన్ని నల్లరాళ్లకు పూసి వాటిని గ్లాసు నీళ్లలో వేశాడు. తర్వాత వాటిలో నురగలొచ్చాయి. కొత్త కస్టమర్లు కూడా నాగమణి ప్రభావానికి ధామ్మని పడిపోయారు. వెంటనే తలోరాయి కొనుక్కుని మురిసిపోయారు. జనాన్ని అంకయ్య తెలివిగా బోల్తా కొట్టించాడు. నాగమణి చూపించగానే పాము భయపడిపోయి జారుకున్నట్టు కనిపించే దృశ్యం వెనుక కనిపించని అంకయ్య కనిపెట్టు ఉంది. జాగ్రత్తగా చూడండి, పాము బుసలు కొడుతోంది. జనం దృష్టి దానిమీదే కేంద్రీకృతమైంది. పాము బుసలు కొడుతున్న సమయంలో తన ఎడమ చేత్తో అంకయ్య దాని నడుం గట్టిగా పట్టుకున్నాడు. నాగమణిని పాముకు చూపించే సమయంలో చేతి పట్టును కొద్దిగా సడలించాడు. దాంతో పాము సంచిలోకి జారుకుంది. ఇది అసలు సంగతి. నాగమణిని చూసి పాము జారుకోదు. అంకయ్య చేతి పట్టు సడలించగానే సందు దొరికి సంచిలోకి తుర్రుమంది. నాగమణి పేరుతో జనం దగ్గర నైస్ గా మనీ లాగేస్తున్న అంకయ్య నాగమణి గురించి కోతలు కోశాడు.